పాలకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమాల్లో భాగంగా నెలసరి వేతనం ఒక్కసారిగా 18,000 రూపాయలు పెంచే కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయుటకు సంసిద్ధం వ్యక్తం పరిచిన విషయం విదితమే. అందులో భాగంగా మున్సిపల్ కార్మికులు జీత భత్యాలు పెరగడంతో ఆనందంతో పాలాభిషేక కార్యక్రమం చేపట్టారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా నాయకులు రామ్మూర్తి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఆనందరెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పాలన అందిస్తున్నారని, కార్మికుల పక్షాన నిలబడిన ఏకైక ముఖ్యమంత్రి కార్మికులకు లేని వారికి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసి ఆ సంస్థలపై పూర్తి హక్కుతో పాటు లోన్ సౌకర్యం కూడా కల్పించాలని, ఇలాగే 30 సంవత్సరాల పాలన కొనసాగించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఏఐటీసీ నాయకులు హాజరత్తయ్య, నాగరాజు, కృష్ణయ్య, చెంచయ్య, వైసీపీ నాయకులు కొండ వెంకటేశ్వర్లు, వేణు తదితరులు పాల్గొన్నారు. పర్మనెంట్ గా చేసి ఇవ్వాల్సి చెప్పని కూడా మేము సిపిఐ పార్టీగా ఏఐటీసీగా మేము వారిని మేము అడుగుతున్నాం. కాబట్టి దయచేసి అవి అనుకోకుండా ఎవరైతే ఈరోజు మత్స్యజీవులు ఉన్నారో ఆ మత్స్యజీవుల ప్రకారం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా 20 ఎకరాల స్థలం ఇచ్చి వాళ్ళకి రిజిస్టర్ వాళ్ళ పేరు రిజిస్టర్ అయ్యించి దాని మీద లోన్లు పెట్టుకోవడానికి అధికారం ఇచ్చి దాన్ని అమ్ముకునే అధికారం కూడా ఇవ్వాలని చెప్పని కూడా నేను ప్రభుత్వం నేను ప్రాధాయపడుతున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సహృదయులు. యువకులు ఆయన రాబోయే రోజుల్లో దాదాపు 20-30 సంవత్సరాలు కూడా ఇదే పరిపాలన కొనసాగించాలని కూడా మేము భారతీయ కమ్యూనిస్ట్ పార్టీగా మేము అభినందిస్తున్నాం. మేము అందరం కూడా కార్మికులుగా, కర్షకులుగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మేము ఎన్నో త్యాగాలు చేసి మేము కొన్ని చట్టాలను కూడా మేము తీసుకుంటే ఆ చట్టాలను కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఖాతరు చేయలేదు. ఇది ఉన్న పడంగా దాదాపు సీట్లో కూర్చోవడం లేదో ఏకంగా ఒక్కసారి వదిలేసాడంటే వాస్తవంగా ఎవరైనా ఒకటే, కమ్యూనిస్ట్ పార్టీ అయినా ఒకటే, అందరూ మనం ఆమోదించాల్సిందే, దాన్ని మనం గౌరవించాల్సిందే, ఆ యువకుడికి మనం ఆశీర్వాదాలు ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా అతను ముందు ముందు అతను దాదాపు 20 సంవత్సరాలు పరిపాలించడానికి అతను అవకాశం మనం కల్పించాలని కూడా మనం కోరుకోవాలి. మహోన్నతమైన కార్యక్రమం, ఇది చారిత్రాత్మక నిర్ణయం, ఇది జగన్మోహన్ రెడ్డికి సాధ్యం. ఆయన సంకల్ప యాత్రలో పేద ప్రజలకి ఈ మున్సిపల్ కార్మికులు అనేక చోట ఆయన తిరిగిన 3,000 కిలోమీటర్ల పాదయాత్రలో అనేక దిక్కుల ఈ మున్సిపల్ కార్మికులు ఆయన్ని అడగడం జరిగింది. అదేవిధంగా చెప్పిన మాట ప్రకారం ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి కేబినెట్లోనే ఈ సంచలనాత్మకమైన ఈ తీర్పు ఇచ్చి ఈ జీతభత్యాలు పెంచి కార్మికుల పట్ల విధేయత చూపించిన దానికి మేమందరం కార్మికుల తరఫున. అలాగే ఆ రోజు నాకు తెలుసు, మా మదర్ సర్పంచ్ చేసినప్పుడు కొంతమందిని ఈ పంచాయతీ ఉన్నప్పుడు కొంతమందిని పెట్టదగింది. వాళ్ళ కళల్లో ఆనందం చూస్తున్నా. ఆ రోజు కల్పించిన అవకాశానికి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయానికి, వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ పిల్లకాయలైతేమి అందరూ కష్టాల్లో సుఖాల్లో సంతోషంగా గడపాలని, అదేవిధంగా వాళ్ళ వాళ్ళ పనులు సక్రమంగా జరిగి వాళ్ళ భవిష్యత్తులో బాగుండాలని కోరుకుంటున్నాను.